అది ప్రపంచంలోనే అతి అరుదైన ఆలయం. శ్రీ మహావిష్ణువు స్త్రీ రూపంలో దర్శనమిచ్చే క్షేత్రం. శ్రీ మహావిష్ణువు దశావతారాల గురించి పురాణ కథనాల్లో మనం వింటూ ఉంటాం. ఆయా అవతారాలకు సంబంధించి అనేక ఆలయాలను కూడా చూస్తాం. కానీ ఈ క్షేత్రంలో మాత్రం ఆ జగన్నాటక సూత్రధారి శ్రీమన్నారాయణుడు ఇటు స్త్రీ రూపంలో అటు పురుష రూపంలో కూడా దర్శనమిచ్చే క్షేత్రం. శ్రీ మహావిష్ణువు స్త్రీ రూపంలో దర్శనమిచ్చే ఆ అద్భుత క్షేత్రమేది, దాని విశేషాలేంటి తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. జీవనదులతో నిండిన ఈ ప్రాంతం దక్షిణ భారతానికే అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందింది. ఆంధ్రుల భూతల స్వర్గం కోనసీమ. కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు, కోనసీమ అంటేనే పచ్చదనం. ఓవైపు ఎత్తైన కొబ్బరి చెట్లు, మరోవైపు పచ్చదనానికి నిదర్శనంగా పచ్చటి అరటి తోటలు, ఇంకోవైపు ఎవరిని కదిపినా ఆప్యాయంగా పలికే ఆ ప్రాంతవాసులు, పచ్చటి తివాచీలు పరిచినట్టుండే రమణీయమైన ప్రకృతి, వీటన్నిటి మధ్య జగన్మోహిని కేశవస్వామిగా వెలిశాడు శ్రీ మహావిష్ణువు. అణువణువున ఆధ్యాత్మికత ఉట్టిపడే ఆ దివ్య క్షేత్రం ర్యాలీ క్షేత్రం. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉన్న ర్యాలీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం రావులపాలెంకు 6 కిలోమీటర్ల దూరంలో గౌతమి వశిష్ఠ నదీ పాయల మధ్య ఉంది ర్యాలీ గ్రామం. అతి అరుదైన ఈ ర్యాలీ క్షేత్రంలో మహావిష్ణువు ఎక్కడా లేని విధంగా ఒకే శిల మీద ఓవైపు జగన్మోహిని రూపంలో మరోవైపు శ్రీ మహావిష్ణువుగా కొలువుతీరాడు. ఇక ఈ క్షేత్ర స్థల పురాణం విషయానికి వస్తే, పూర్వం ఈ ప్రాంతాన్ని రత్నపురి అని పిలిచేవారట. మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కొప్పులోని పువ్వు ఇక్కడే రాలిపడింది కాబట్టి ర్యాలీగా ప్రసిద్ధి చెందింది అన్నది ఓ కథనం. ఇక ఇక్కడ జగన్మోహిని కేశవ స్వామి ఎలా, ఎందుకు, ఎప్పుడు వెలిశాడు అన్న కథనం విషయానికి వస్తే, కృతయుగంలోని ఓ సంఘటన చెప్పుకోవాలి. కృతయుగంలో దేవతలు దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. వాసుకి అనే పాముని తాడుగా, మందరగిరిని కవ్వంగా చేసుకుని తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు నిలబడి సముద్రాన్ని చిలికారు. అందులో నుంచి చంద్రుడు, కామధేనువు, కల్పవృక్షం, లక్ష్మీదేవి, గరళం అంటే విషం ఇలా వరుసగా వచ్చిన తర్వాత చిట్ట చివరకు ధన్వంతరి అమృత కలశంతో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు మొదలైంది రగడ. దేవదానవులిద్దరూ అమృతం కోసం పోటీ పడుతూ గొడవ పడడం మొదలుపెట్టారు. పరిస్థితి చూస్తే రాక్షసులదే పైచేయిగా మారుతోంది. అప్పుడు విష్ణుమూర్తి ఎంతటి వారినైనా సమ్మోహనపరిచే జగన్మోహిని రూపంలో వచ్చి తన మాయతో దానవులకి అమృతం అందకుండా దేవతలకు మాత్రమే అందచేసి ముందుకు నడుస్తూ ఉండగా, వెనక నుంచి శ్రీ మహావిష్ణువును చూసి జగన్మోహినిగా భ్రమపడిన శివుడు విష్ణుమూర్తి చెయ్యి పట్టుకోగానే ఉలికిపాటుతో వెనక్కు తిరిగాడట జగన్మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి. ఆ సమయంలో ఆ జగన్మోహిని సిగలో నుంచి ఒక పువ్వు రాలి సరిగ్గా ఈ ప్రాంతంలోనే పడిందని, ఆ పువ్వుని వాసన చూసిన శివుడికి మాయ విడిపోవడంతో మామూలు స్థితికి వచ్చాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కనబడ్డాడు. అలా సిగ పువ్వు రాలి పడిన ఆ కారణంగా ఆ ప్రాంతానికి ర్యాలీ అనే పేరు వచ్చింది అన్నది స్థల పురాణం. మోహినిగా భ్రమపడిన సమయంలో విష్ణువును చూసి శివుడు స్థాణువులా నిలబడిపోయాడని, అందుకే ఇక్కడ శివాలయం వైష్ణవాలయం ఎదురెదురుగా ఉంటాయని స్థానికుల కథనం. అలా వెనక్కు తిరిగిన విష్ణుమూర్తి ముందువైపు పురుషుడిగాను వెనక జగన్మోహిని రూపంలోనూ కొలువు తీరినట్టుగా చెప్తారు. ఈ స్థల పురాణం కథనంలాగే ఎన్నో అద్భుతాలకు నిలయం ఈ ర్యాలీ ఆలయం. ఇక్కడ కొలువు తీరిన జగన్మోహిని కేశవస్వామి విగ్రహం ఏకశిలా విగ్రహం. ఇటువంటి శిలను సాలగ్రామ శిల అంటారు. విగ్రహానికి ముందువైపు విష్ణుమూర్తి, వెనక వైపు జగన్మోహిని ఆకారాలు కనబడతాయి. అద్భుతమైన శిల్ప సౌందర్యంతో సజీవంగా కనబడే ఈ నల్లరాతి శిల్పం అందానికే మరో రూపంగా దర్శనమిస్తుంది. విగ్రహం ముందు భాగంలో శ్రీ మహావిష్ణువు రూపం కనబడుతుంది. నిరంతరం
తన స్వామి సేవే తనకు పరమార్థం అన్నట్టుగా ఆదిశేషుడు స్వామికి నీడ పట్టినట్టుగా కనబడతాడు. వెనుక వైపు మాత్రం మోహిని రూపం, రెండు చేతులు, చక్కటి సిగచుట్టిన జుట్టుముడి, అందమైన శరీరాకృతి, కుడికాలు పైపాదానికి కొద్దిగా పైభాగంలో నల్లటి మచ్చతో మనోహరంగా ఉంటుంది జగన్మోహిని రూపం. నల్లటి సాలగ్రామశిలతో తయారైన విగ్రహంలో కూడా ఈ నల్లటి మచ్చ మాత్రం అతి స్పష్టంగా కనిపిస్తుంది. కాలి గోళ్ల దగ్గర నుంచి తల మీద సిగ వరకు ఒక సజీవ రూపాన్ని చూస్తున్నామా అన్నంత సహజంగా మలిచారు ఈ శిల్పాన్ని. ఈ ఆలయంలో ఉన్న పూజారులు ఒక నూనె దీపం సహాయంతో విగ్రహం గురించి వివరిస్తూ మనకు చూపిస్తారు. ఈ నల్లరాతి విగ్రహాన్ని దీపం సహాయంతో చూస్తున్నప్పుడు విగ్రహం అందం రెట్టింపవుతుంది. ఈ విగ్రహం పాదాల దగ్గర ఒక చిన్న గుంత లాంటిది ఉంటుంది. దానిలో నుంచి నీరు నిరంతరాయంగా స్రవిస్తూనే ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అన్నది మాత్రం ఎవ్వరికీ తెలియని విషయం. విశేషంగా చెప్పుకోవలసిన విషయం ఏంటంటే, స్వామివారికి జరిగే నిత్య పూజలు, హారతి, నైవేద్యాలు ముందు వైపు అంటే శ్రీ మహావిష్ణువు ఉన్న రూపం వైపు ఎలా జరుగుతాయో, వెనక వైపు మోహిని రూపం ఉన్న వైపు కూడా అదే విధంగా జరుగుతాయి. ఈ ఆలయంలో ఎత్తైన పురాతన గోపురం మరో ఆకర్షణ. గర్భగుడి ప్రాంగణంలోనే అత్యంత లోతైన సొరంగ మార్గం ఉందని కూడా చెప్తారు. పూర్వం ఈ మార్గం గుండానే రాకపోకలు జరిగేవి అని కూడా ఓ కథనం ఉంది. ఆలయంలో భూదేవి, శ్రీదేవుల విగ్రహాలు, దశావతార శిల్పాలు అత్యంత శోభాయమానంగా దర్శనమిస్తాయి. ఇక ఈ క్షేత్రంలో మరో చెప్పుకోదగిన విశేషం ఈ ఆలయం ఎదురుగా ఉన్న శివాలయం. ఇక్కడ శివుణ్ణి శ్రీ ఉమా కమండలేశ్వర స్వామిగా పిలుస్తారు. పూర్వం ఇక్కడ త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుడు తపస్సు చేశాడని, ఆ సమయంలో ఆయన తన కమండలం మీద ఉమాదేవితో కూడిన ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించాడని, అందుకే ఈ ఆలయం ఉమా కమండలేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది అన్నది స్థల పురాణం. ఈ ర్యాలీ ప్రాంతానికి సంబంధించి ర్యాలీ అన్న పేరు రావడం వెనుక మరో కథనం కూడా చెప్తారు. పూర్వం ఈ ర్యాలీ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలను ఘంటచోళుడు అనే చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకసారి ఘంటచోళుడు వేటకని ఆ అరణ్యాలకు వచ్చి చాలాసేపు వేటాడి అలసిపోయి ఒక చెట్టు నీడన విశ్రమించాడు. హఠాత్తుగా అతనికి సామూహిక హరి సంకీర్తన వినిపించింది. ఆ గానానికి కనులు తెరిచి చూసిన చక్రవర్తికి అక్కడెవ్వరూ కనిపించలేదు. ఆ గానం ఎక్కడి నుంచి వస్తుందో ఎంత వెతికినా తెలియలేదు రాజుకి. వేట చాలించి రాజధానికి వచ్చిన రాజుకి శ్రీ మహావిష్ణువు ఆ రాత్రి కలలో కనిపించి, "రాజా, ఓ రథం సిద్ధం చేయించి నీ రాజ్యంలో నడిపించు. ఆ రథం శీల ఎక్కడ ఊడి పడుతుందో అక్కడ నా విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహానికి అక్కడే గుడి కట్టించి ప్రతిష్ఠించు" అని ఆదేశించాడట. ఆ మర్నాడు మహారాజు తనకు వచ్చిన కలను రాజగురువులకు చెప్పి వారి ఆదేశంతో కలలో శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా రథాన్ని నడిపించాడు. అలా వెళుతూ ఉండగా ఒక చోట రథం శీల ఊడిపడిపోయింది. అక్కడ తవ్వించగా ఒకే శిల మీద ఒకవైపు స్త్రీ రూపం, మరోవైపు పురుష రూపంతో ఉన్న విగ్రహం బయటపడింది. ఆ విగ్రహానికి అక్కడే ఆలయం నిర్మించి ప్రతిష్ఠ చేయించాడు ఘంటచోళ చక్రవర్తి. అదే ప్రస్తుతం ర్యాలీ గ్రామంలో ఉన్న జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో రావులపాలెంకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ర్యాలీ గ్రామం. దేవాలయం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక ర్యాలీ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అంటే, రాజమండ్రి నుండి రావులపాలెం మీదుగా ర్యాలీ వెళ్ళడానికి బస్సులుంటాయి. ఈ ర్యాలీ క్షేత్రం రావులపాలెంకు 6 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి రావులపాలెంలో బస్సు చేసి ర్యాలీని దర్శించుకుని తిరిగి రావచ్చు. రావులపాలెం నుంచి ఆర్టీసీ బస్సులు, ఆటోల సదుపాయం కూడా ఉంటుంది.